Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. సీఎం జగన్ పై రాళ్లతాడి పొలిటికల్ వార్ కి తెరలేపింది. అధికార పార్టీ విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాళ్ల దాడిని డ్రామాగా కొట్టిపరేశారు పవన్. తెనాలి అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్లకు మద్దతుగా తెనాల్లో వారాహి విజయభేరి సభల్లో పాల్గొన్న జనసేనాని జగన్మోహన్ రెడ్డిపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. జగన్ కు గాయమైతే నాకు బాధగా ఉంది, ఇది నిజమో అబద్ధమో ఎవరికి తెలుసు, పులి కదా ఒకసారి చెప్తే బాగుంటుంది, ఎన్నికలు వచ్చినప్పుడల్లా చెబితే ఎవరూ నమ్మరు, జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆపాలి, వాటిని భరించలేకపోతున్నాం, జగన్ పై రాయి పడింది అని, రాష్ట్రానికి గాయమైందని వైసీపీ నేతలు బాధపడుతున్నారు, అక్కను ఏడిపిస్తున్నారని ఎదిరించిన 15 ఏళ్ల అమర్నాథ్ గౌడ్ను చెరుకు తోటలో పెట్రోల్ పోసి కాల్ చేస్తారు, పసిబిడ్డను కాల్ చేస్తే రాష్ట్రానికి గాయం కాలేదా, వేల మంది అమ్మాయిలు అదృశ్యమైతే రాష్ట్రానికి గాయం కాలేదా అని పవన్ ప్రశ్నించారు. రాష్ట్రం తన సొత్తు అని అనుకుంటున్న జగన్ కింద పడే రోజు దగ్గరలోనే ఉంది అంటూ జనసేనాని పవన్ హెచ్చరించారు. జగన్కు అహంకారం తలకెక్కిందని, అందరం ఆయనకు బానిసలం అనుకుంటున్నాడని మండిపడ్డారు. ప్రజల పాస్ పుస్తకాలపై, పొలాల్లో హద్దురాళ్లపై కూడా చెదరని చిరునవ్వుతో జగన్ ఫోటోలు కనిపిస్తున్నాయని విమర్శించారు. వచ్చే నెల ఈ సమయానికి ఎన్నికలు అయిపోతే వైసీపీ దుష్టపాలనకు చరమగీతం పాడి ఉంటామని పవన్ హామీ ఇచ్చారు. పేదలకు నిజంగా జగన్ న్యాయం చేస్తుంటే ఈరోజు జనసేన, బీజేపీ, టీడీపీ కలిసొచ్చేవి కాదు అని అన్నారు. మరి పవన్ వ్యాఖ్యలపై వైసీపీ ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో చూడాలి. మరి ఒకసారి నాన్నా పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది, ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్నా పులి కథలాగా అబద్ధం అనుకుంటాం. సరే, నిజంగా మీ మీద రాయించండి, మీరు పట్టుకోండి, దా ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు, జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు 5 సంవత్సరాల తర్వాత, కోడికత్తి వ్యక్తినే. ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి, ఈ నాటకాలు భరించలేకపోతున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.